శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం నెమ్మదిగా తగ్గుతోంది. 6 మాసాలుగా కృష్ణమ్మ ఒడిలో దాగిన సంగమేశ్వరుడు మెల్లగా బయటకొస్తున్నాడు. ప్రస్తుతం సంగమేశ్వర ఆలయ గోపురం కనిపిస్తోంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి నాటికి అల మొత్తం బయటకు వస్తుందన్న ఆశతో భక్తులు ఎదురుచూస్తున్నారు. సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏకంగా 7 నదుల సంగమ ప్రదేశంలో ఉంది. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే దేశంలోని ఏకైక శివాలయం. దాదాపు 6 నెలల క్రితం ఆగస్టులో కృష్ణానదిలో వరదలు పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్లో నీటా మునిగిన సంగమేశ్వర ఆలయం ఇప్పుడు నీరు తగ్గడంతో బయటికొస్తోంది. జలాశయం నీటి మట్టం 866 అడుగులకు తగ్గడంతో శిఖరం కనిపించడం మొదలైంది. మరో 6-7 అడుగులు తగ్గితే ఆలయంపై మెట్లు కనిపిస్తాయని స్థానికులు అంటున్నారు. శ్రీశైలం నీటి మట్టం మరో 35 అడుగులు తగ్గినప్పుడు ఆలయం మొత్తం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. మహాశివరాత్రి నాటికి ప్రధాన ఆలయం మొత్తం కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. కాగా ఈ సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు సంగమేశ్వరుడికి పూజలు చేసేందుకు తరలివచ్చే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టు 1వ వారంలో ఆలయం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పూజారులు ఆలయ శిఖరాలకు పూజలు చేసి సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయం 8 నెలల పాటు నీటిలో మునిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే.